బాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఫుల్ బిజీగా ఉన్నారు, ఏదో ఒక సినిమాతో ఎంగేజ్ అయి ఉన్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నాడు. లైగర్ ఇచ్చిన సాలిడ్ పంచ్కి ఇంకా డైలమాలోనే ఉన్న విజయ్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. తెలుగులో వర్కౌట్ అయ్యే పరిస్థితులు లేవనుకున్నాడో ఏమో, ముంబైలోనే పని వెతుక్కునే పనిలో ఉన్నాడు విజయ్. విజయ్ దేవరకొండ లైగర్ దెబ్బతో డీలా పడిపోయాడు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన లైగర్ డిజాస్టర్ అయి విజయ్ ఆశల మీద నీళ్లు చల్లింది. దాంతో విజయ్ ఆ ట్రాన్స్లోంచి అంతగా బయటకు రాలేకపోతున్నాడు. అయితే ఎన్నాళ్ళిలా ఖాళీగా కూర్చోవడం అనుకున్నాడో ఏమో, పోయిన చోటే వెతుక్కుందామని ముంబై బయలుదేరాడు. విజయ్ దేవరకొండ ముంబై వెళ్లాడు. లైగర్ ఆడలేదు, జనగణమణ ఆగిపోయింది. ప్రస్తుతం శివ నిర్వాణతో చేస్తున్న ఖుషీ కూడా సమంతకి బాలేకపోవడంతో బ్రేక్ ఇచ్చింది. దాంతో చాలా కాలంగా ఖాళీగానే టైంపాస్ చేస్తున్నాడు ఈ రౌడీ హీరో. అయితే ఎన్నాళ్ళిలా ఖాళీగా అనుకుంటూ ముంబైలో యాడ్స్ షూట్ కోసం వెళ్లాడు. ఇప్పటికే చాలా కమర్షియల్ యాడ్స్ చేస్తున్న విజయ్ లేటెస్ట్ గా మరో యాడ్ షూట్ స్టార్ట్ చేస్తున్నాడు. విజయ్ యాడ్స్ షూట్ తో పాటు బాలీవుడ్ లో స్టోరీ సిట్టింగ్స్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ తో దెబ్బతిన్న రౌడీ హీరో సంథింగ్ డిఫరెంట్ జానర్ లో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ తెలుగులో అందరు స్టార్ డైరెక్టర్లు ఎంగేజ్ అయి ఉండడంతో బాలీవుడ్ డైరెక్టర్లతో మూవీ డిస్కషన్స్ అరేంజ్ చేసుకున్నాడు విజయ్. పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టు బాలీవుడ్ లో ఆల్రెడీ తనకున్న క్రేజ్ కి కరణ్ జోహర్ పుషప్ కూడా ఉంది కాబట్టి బాలీవుడ్ లో మంచి కమ్బ్యాక్ ఇవ్వడానికి విజయ్ ప్లాన్ చేస్తున్నాడని టాక్.